యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము అని దావీదు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, దావీదు యొక్క ధ్యానము, దావీదు యొక్క తలంపు, దావీదు యొక్క ఆలోచన ఏంటి అని అంటే దేవునిని గూర్చిన ఆలోచన దావీదు తన జీవితంలో కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినాల్లో మనం వేటిని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం, వేటిని గురించి తలంచుచూ ఉన్నాం, వేటిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం అనే ప్రశ్న మనం వేసుకోవాలి. దావీదు దేవునిని గురించి ధ్యానం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత దావీదు అన్నాడు, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, రెండవ వచనంలో దావీదు అంటున్నాడు, నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను అని చెబుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అని దావీదు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఉదయమున దావీదు యొక్క కంఠస్వరం ఎవరికి వినబడుతుందని అంటే దేవునికి వినబడుతూ ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే దావీదు భక్తుడు తన జీవితంలో ఉదయకాలమే దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కనుక ఉదయకాలం మనం ఎవరితో మాట్లాడాలి అనంటే దేవునితో మనం మాట్లాడేవారిగా ఉండాలి. ప్రియులారా, ఆ కింద అంటాడు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని దావీదు చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు, పూర్వకాలపు భక్తులు అందరూ కూడా ఉదయకాలమున దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని వారు కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం. ప్రియులారా, అబ్రహాము ఉదయకాలమున దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అలాగనే యోబు ఉదయకాలమున దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అలాగనే మోషే ఉదయకాలమున దేవుని సన్నిధిలో దేవునితో గడిపే అనుభవాన్ని, దేవునితో మాట్లాడే అనుభవాన్ని, ఉదయకాలమున ఏమండి ప్రార్థించే అనుభవాన్ని మోషే కలిగి ఉన్నాడు. ప్రియులారా, అలాగనే యెహోషువా ఉదయమునే లేచి దేవుని సన్నిధిలో గడిపే అనుభవాన్ని యెహోషువా కూడా తన జీవితంలో కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడలమైన మనం కూడా ఏమండి ఉదయకాలము మనం చేయవలసిన పని ఏంటనంటే లేవగానే సెల్ ఫోన్ ఎదుక్కోవడం కాదు, లేకపోతే ఏమండి చీపురు గట్ట ఎదుక్కోవడం కాదు, లేకపోతే ఏమండి బ్రష్ ఎదుక్కోవడం కాదు, కానీ లేవగానే ప్రభు సన్నిధిలో మనం ప్రభుతో గడిపే అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రియులారా, ఇక్కడ దావీదు అన్నాడు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఉదయకాలపు ప్రార్థన దేవుని సన్నిధిలో సిద్ధముగా ఉంటుందంట. ప్రియులారా, ఉదయకాలం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుని సన్నిధిని సిద్ధముగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, 88వ కీర్తన 13వ వచనంలో దావీదు అంటాడు, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అంటాడు. ప్రియులారా, కనుక ఉదయకాలపు ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కొంటుందట. కనుక ఉదయకాలమే ప్రభు సన్నిధిలో లేచి ప్రార్థించే అనుభవాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ప్రియులారా, అయితే ఉదయకాలం ఎందుకు ప్రార్థన చేయాలి అనంటే ఇంకా కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఎవరైతే ఉదయకాలమే ప్రార్థన చేస్తారో వారిని దేవుడు తన కృపచేత తృప్తిపరుస్తాడట. 90వ కీర్తన 14వ వచనంలో భక్తుడు ఏమండి ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఉదయకాలమున ప్రార్థించే వారిని దేవుడు ఏం చేస్తాడనంటే తన కృపచేత వారిని తృప్తిపరుస్తాడు. ఆ దినమునకు కావలసినవన్నీ కూడా దేవుడు వారికి ఇస్తాడు. ప్రియులారా, కనుక ఉదయకాలమున మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారిగా
ఉండాలి. అంత మాత్రమే కాదు, ఉదయకాలమును ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో, ఉదయకాలమును ఎవరైతే ఏమిటి దేవుని సన్నిధిలో దేవునితో గడిపే అనుభవాన్ని కలిగి ఉంటారో వారికట కృపాసువార్త అందించబడుతుంది అని వాక్యం చెబుతుంది. ఉదయకాలమున దేవుని సన్నిధిలో ప్రార్థించే వారికి కృపాసువార్త అందించబడుతుంది. 143వ కీర్తన 8వ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఎవరైతే ఉదయకాలమున దేవుని సన్నిధిలో గడుపుతారో, ఎవరైతే ఉదయకాలమున దావీదు భక్తుల వలె దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉంటారో వారట దేవుని స్వరమును వింటారు, దేవుడు వారితో మాట్లాడతాడు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే, ఉదయకాలమున ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో అలాంటి వారితో దేవుడు మాట్లాడతాడు, దేవుని యొక్క వాక్కు వారికి వినబడతాది అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తోంది. కనుక దేవుని బిడలమైన మనం దావీదు భక్తుని వలె ఉదయకాలమునే దేవుని సన్నిధిలో గడిపే అనుభవాన్ని, ఉదయకాలమున లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని మనం కలిగి ఉందాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు నీ వాక్యములో నుండి నాయనా మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, దావీదు భక్తుడు తన జీవితంలో ఉదయకాలమే నాయన ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు ప్రభువా తండ్రి, నీకు స్తోత్రం. అటు రీతిగా నిబిడలమైన మేము కూడా నన్ను ఉదయకాలమే నీ సన్నిధిలో ప్రార్థించి, ఇదిగో నాయన ఉదయకాలం నీ సన్నిధిలో ఎవరైతే ప్రార్థిస్తారో నాయన వారికి నీవిచ్చే ఆ దీవెనలన్నీ మా జీవితాల్లో మేము పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమున ఎందరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో బిడలందరినీ దీవించండి, ఆశీర్వదించమని, నీ దీవెనల చేత నీ బిడలను మెండుగా నింపమని మా రక్షకుడైన యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.